కొడవలూరు మండలం దామిగుంట గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దామిగుంట గ్రామంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న 150 మందికి పోలంరెడ్డి టీడీపీ పార్టీ కండువా కప్పి సాతరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులను గ్రామ నాయకులు గజమాలతో సత్కరించారు. అనంతరం మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి మాట్లాడుతూ దామిగుంట గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా మాతో ఉంటూ వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ పార్టీలో చేరిన నాయకుడిని ప్రాణం పోయినా టీడీపీ పార్టీలోకి తీసుకునేది ఉండదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దామిగుంట గ్రామానికి నేనేమి అభివృద్ధి చేసింది ప్రజలు చూశారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దామిగుంట గ్రామంలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డికి పోలంరెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్రారెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, నాపా వెంకటేశ్వర్లనాయుడు, ఎంపీటీసీ రాజేంద్ర, చక్కా మదన్, చెంచుకృష్ణయ్య, జయరామయ్య, రవి, మానస, బాలశేఖర్, మురళి, మహాశక్తి మహిళలు, నియోజకవర్గ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్ఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆర్ఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆర్ఆర్ లోకేష్ బాబు గారి నాయకత్వం, ఆర్ఆర్ లోకేష్ బాబు గారి నాయకత్వం, పోలవరం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. నాయకుడు సింగిల్ మెన్ సో సింగిల్ మెన్ ఆ సింగిల్ మెన్ ఏదో దగ్గర తీసి నేను ఆదరించి ఏ విధంగా దాదాపు 2014 నుంచి 2019 వరకు 500 కోట్ల రూపాయలతోనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక దామిగుంట గ్రామంలో చేశాం. దాన్ని మీ అందరికి తెలియని విషయం కాదు. నీరు చెట్టు కార్యక్రమంలో ఏ విధంగా నీళ్ళు వ్యవహరించారు, ఏ విధంగా నీటి సంఘాల అధ్యక్షులుగా ఉండి దుర్మార్గాలు చేశారు, ఎన్ని కూడా ప్రజలు రైతులు గమనించారు. ఏం చేశారు వీడికి ఇచ్చినటువంటి అవకాశాన్ని దాదాపుగా మనం రైతులు రుణమాఫీ చేస్తే మన గ్రామంలో రక్షా పనులు 1000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే డ్వాక్రాలకి 470 మందికి 22,55,000 రూపాయలు మాఫీ చేశాం. ఇంత చిన్న ఊర్లో 40 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. దీంతో హైదరాబాద్ ఉంది రాబడి వేశాం, ఎఫ్డిఆర్ ద్వారా తాల్ రోడ్డు తీసుకొచ్చాం, ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇక్కడ కూడా రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం, 27 మందికి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం. ఈరోజు పెద్ద పెద్ద నాయకుడు ఇచ్చినట్టు పోయినా వాళ్ళు అడుగుతా ఉండ, ఎమ్మెల్యే అడుగుతా ఉండ, ఎన్నిటి కట్టించావు ఈ ఊళ్ళో? ఈ 4 సంవత్సరాల 3 నెలలు పూర్తవుతా ఉంది. ఎన్ని ఇళ్ళు ఈ గ్రామంలో పూర్తి చేశారు? ఎన్ని రోజులు దామగుంట గ్రామంలో ఎన్ని ట్రైన్లు కట్టించారు? ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు? ఏ విధంగా ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చేశారు? ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి ఈ సందర్భంలో డైరెక్ట్ గా శాసనసభ్యుడిని ఆయన అరుగు అనుచరులను రాస్తా ఉన్నా. అలాను ప్రధాన దాసుబ్రాయ గారు అనేక సార్లు అనేక మీటింగుల్లో అయ్యా నువ్వు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అడిగితే మళ్ళా వచ్చినప్పుడుగా పనులు పూర్తి చేసినటువంటి కార్యక్రమం చేశాం. వాటర్ ట్యాంకులు నిర్మాణం చేశాం, ఇల్లు కట్టించాం. ఈ విధంగా దామిగుంట అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన ఎస్సీ ఎస్టీ బీసీ ఆపులకి లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఏం చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు? అభివృద్ధి శూన్యం, కేవలం ధన దాహంతో మన నియోజకవర్గ సంపదలు రాష్ట్ర సంపదలు దోచుకుంటూ కేవలం వాళ్ళు మాత్రం ధనికులు అవుతున్నారు, కానీ ప్రజలందరూ కూడా ఇవాళ అందరూ
చాలా బాధల్లో ఉన్నారు. గతంలోనే ఆయన ఉన్న సమయంలో బాబు గారు ఉన్న సమయంలోనే చాలా బాగుందని చెప్పి అందరూ అంటాం జరుగుతుంది. ఇవాళ గ్రామీణ అభివృద్ధి కోసం ఆ రోజున తెలుగుదేశం పార్టీ దాదాపు 92,000 కోట్ల రూపాయలతో ఎన్నో పథకాలు తీసుకొచ్చి రోడ్లు వేసాము, వాటర్ ట్యాంకులు కట్టాము, అలానే వాటర్ కనెక్షన్ తీసుకొచ్చాము, వీధి లైట్లు వేయడం జరిగింది, అలానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో 26,000 కిలోమీటర్ల సిసి రోడ్ ని వేశారు ఆ రోజున నారా చంద్రారెడ్డి గారు. అవన్నీ చేస్తుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి చేపట్టిన తర్వాత ఇవాళ ఏం చేశారంటే, ఏదైతే మనకున్న మండల వ్యవస్థని నిర్వీర్యం చేశారు, మనకున్న గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరెవరితో ఉంటారో వాళ్ళ హక్కులన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ గ్రామ అభివృద్ధి మొత్తం కూడా శూన్యం. అసలు ఏ గ్రామంలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. మొత్తం కూడా కేవలం ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు మాత్రమే పనులు చేసుకుంటూ ఇవాళ ప్రెసిడెంట్ కున్న హక్కులు ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కులన్నీ కూడా ఆనించారు. ఇవాళ మనము దామాయికుంట పంచాయతీ చూసుకుంటే పంచాయతీలు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ సమస్యలు ప్రధానంగా మనం చూస్తున్నాము, ఏదైతే తలమంచి క్రాస్ రోడ్ నుంచి మన గ్రామానికి వచ్చే రోడ్డు సరిగ్గా లేదు, అలానే డ్రైనేజ్ సిస్టము సరిగ్గా లేదు, అలానే మనం చూసుకుంటే ఇక్కడ మన పంచాయతీ ఆఫీస్ నుంచి మనము రామతీర్థం వెళ్లే డొంక రోడ్ ఏదైతే ఉందో గతంలో ఆ రోడ్డుని శాంక్షన్ చేసాం, అలానే ఏదైతే మన తలమంచి క్రాస్ రోడ్ నుంచి గ్రామానికి వచ్చే రోడ్డు కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. అవి కాకుండా ఇంకొక 32 రోడ్లు కూడా లింక్ రోడ్ ని మనం శాంక్షన్ చేశాము, కానీ తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది, దానివల్ల మనం ఆ పనులు చేయలేకపోయాం. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉన్న ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ పార్టీ అయినా కూడా ఆ పనులు చేసి ఉండాలి. శాంక్షన్ చేపించాం ఆ 32 రోడ్లని, కానీ ఎక్కడ కూడా రోడ్లను వేసిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కానీ ఆ శాంక్షన్ అయిన రోడ్లని శాంక్షన్ చేయలేదు, ప్రసన్న కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. మళ్ళీ నేను మాట్లాడుతున్నాను, ఆ రోడ్లని వేయడం జరుగుతుంది, అలానే ఏదైతే లింక్ రోడ్ ఉందో పంచాయతీ నుంచి మన రామతీర్థం వెళ్ళే లింక్ రోడ్లు కూడా ఖచ్చితంగా దాన్ని సిసి రోడ్ కానీ లేకపోతే తార్ రోడ్ కానీ వేయడం జరుగుతుంది. అలానే మన స్మశానంలో మౌలిక వసతులు లేవు, అవునా, మౌలిక వసతులు లేవు. మనం ఏదైనా అక్కడ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మనం కూర్చోడానికి లేకపోతే చేయడానికి సంస్కారాలు చేయడానికి అక్కడ షెడ్ లేదు, అవి కూడా నిర్మాణ కార్యక్రమాలు మనం ఖచ్చితంగా చేపడతాము. అలానే స్కూళ్ళు ఏదైతే మనకున్న గ్రామంలో ఉన్న స్కూల్ ఏదైతే ఉందో దాని ఆధునీకరణ కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేపడతాము. అలానే డ్రైనేజ్లు కానీ ఇంకేదైనా మిగిలిపోయిన రోడ్లు కానివ్వండి, అవన్నీ కూడా మీ అందరూ ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గెలిచిన తర్వాత మన గ్రామంలో ఏదైతే మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా చేస్తానని చెప్పి గ్రామ ప్రజలందరికీ నేను మాట ఇస్తున్నాను. అలానే మనమందరం ఏదైతే వాళ్ళందరం మనం చూసాము గతంలో ఎన్నటూ లేని విధంగా అరాచక ప్రభుత్వం ఇవాళ మన ముందుకొచ్చింది, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఎప్పుడన్నా మనము 2019 దాకా ఎప్పుడన్నా మనము ఇవాళ ఉన్న ప్రభుత్వం లాగా మనం ఎప్పుడన్నా వివరించామా? ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఇవాళ మీ దగ్గరికి వస్తున్నారు, మీరు ఏదైనా పొలిటికల్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ పొలిటికల్ మీటింగ్ లో అటెండ్ అయితే మీకు పథకాలు కట్ చేస్తామని చెప్పంటారు. మీరు ఏదైనా నారాలో వేశారు, చంద్రబాబు గారు వస్తే ఆయన చూడడానికి అయితే వెళ్ళినందుకు మీకు పథకాలు కట్ అంట, అమ్మఒడి కట్ చేస్తారంట, పెన్షన్ కట్ చేస్తారంట, భయపెట్టి బెదిరించి మనల్ని అందరినీ అరకు తొక్కాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అన్ని కూడా ప్రజా తిరుగుబాటు అక్కడి నుంచే మొదలైంది, ప్రజలందరూ కూడా తిరుగుబడేదానికి సిద్ధంగా ఉన్నారు. రేపు మీరందరూ భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జెండాని కోరు నియోజకవర్గం, అలానే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు చేయబోతున్నారని క్లియర్ ఇండికేషన్ మనందరికీ తెలుస్తుంది. మీ అందరి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరిని సద్వినియోగం చేసుకుంటాను. అలానే గ్రామ అభివృద్ధితో పాటు కోవూరు నియోజకవర్గంలో మా నాన్నగారు ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు వదిలిపెట్టారో అవన్నీ కూడా ముందుకి కొనసాగే విధంగా నేను పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన గ్రామస్తులకు అలానే గ్రామ పెద్దలకు అందరికి కూడా పేరు పేరు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.